వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? అవి కష్టపడుతున్నాయి, రాబోతున్న కష్టకాలాన్ని పసిగడుతున్నాయి, కనిపెట్టేస్తున్నాయి. వర్షాకాలం రాబోతుంది, అప్పుడు ఈ విధంగా మేము కష్టపడలేము. భర్త, భార్య, తండ్రి, తల్లి అడుగుతున్నా, నీ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, వచ్చే సంవత్సరం కాలేజీకి వెళ్ళబోతున్నారు, డొనేషన్స్ కట్టాల్సి వస్తుంది, ఫీజులు రెట్టింపు కాబోతున్నాయి, నీ ఇంటిలో వివాహము కొరకు సిద్ధపడుతున్న కుమార్తె ఉంది, కనిపెట్టవే, ఆలోచించవే. అనేక సందర్భాల్లో అనేక మంది సహోదరులు వచ్చి అంటూ ఉంటారయ్యా, నా భర్త కోసం ప్రార్థన చేయ్యా. దేనికోసం అమ్మా? పెళ్ళీడు వచ్చిన కూతురు ఇంట్లో ఉందయ్యా. అయ్యా, పెళ్ళీడు వచ్చిన కూతురు ఇంట్లో ఉంది, నువ్వు మౌనంగా ఉంటావేమిటి? పెళ్లి చూపులు చూడాలి కదా, పెళ్లి గురించి ఆలోచించాలి కదా అంటే, చూద్దాంలే చూద్దాంలే, దేవుడి చిత్తం. ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో, క్షమించండి ఒకవేళ మీరు ఈ మాట విన్నప్పుడు నొచ్చుకుంటారేమో, ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో, అయ్యా మా అమ్మాయి వయసు 34 సంవత్సరాలు, ఏమిటి ఇంకా పెళ్లి కాల, ఎందుకు? దేవుడు చూసుకుంటాడని చెప్పి వదిలిపెట్టేశానయ్యా. ఏమిటి చూసుకునే దేవుడు? మీ అమ్మాయికి అల్లుడి దేవుడు చూస్తాడా, లేకన్నా నువ్వు చూడాలా? ఎంతమంది తండ్రులండి, దేవుడు చూసుకుంటాడు. దయచేసి వినండి, దేవుడు పక్షులకు ఆహారం ఇస్తాడు, కానీ తీసుకొచ్చి గూట్లో మాత్రము వెయ్యడు. ఇది వాస్తవం అయితే దేవుడు నీ కూతురికి, నీ కొడుక్కి జీవిత భాగస్వామిని ఇస్తాడు, కానీ ఆయన వెళ్ళి తీసుకొచ్చి వారికి పెళ్ళి చేయడు. అది నీ బాధ్యత. ఆనాడు అబ్రహాము కూర్చుని దేవుడు చూసుకుంటాడని చెప్పల్లా, మరేం చేశాడు? తన కుమారుడికి వివాహ వయసు వచ్చినప్పుడు తన దాసుని పంపించాడు, బాధ్యత గలవాడు కాబట్టి వెతికి తీసుకురమ్మన్నాడు. తండ్రి, తల్లి, దేవుడు చూసుకుంటాడని చెప్పి నువ్వు ఎంతసేపు టీవీ చూసుకుంటూ కూర్చుంటే నీ కూతురు పక్కవాడిని చూస్తుంది, జాగ్రత్త. పక్కవాడు నీ కూతురును చూస్తూ ఉంటాడు, జాగ్రత్త. పెళ్ళీడు వచ్చినప్పుడు పిల్లలకు అచ్చట ముచ్చట తీర్చాల్సిన బాధ్యత, ఆ విషయాన్ని కనిపెట్టవలసిన బాధ్యత తండ్రిగా నీకుంది. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు పెళ్ళీడు వచ్చినప్పటికీ కూడా తండ్రి పట్టించుకోవట్లా, తల్లి పట్టించుకోవట్లా. 25 సంవత్సరాలు దాటిపోతున్నాయి, 27 సంవత్సరాలు దాటిపోతున్నాయి, 30 సంవత్సరాలు దాటిపోతున్నాయి, వారికి మాత్రం పెళ్ళిళ్ళు చేయటల్లా. ఒక తల్లి ఒక మాట చెప్పింది, నాకు చాలా నచ్చింది ఆ మాట. అయ్యా, 18 సంవత్సరాలు వయసు దాటితే వెంటనే నా కూతుర్లకి నేను పెళ్లి చేయాలనుకుని పెళ్లి చేసేసాను అని చెప్పింది. నేను అన్నాను, ఎందుకమ్మా అంత తొందర? 18 సంవత్సరాలు దాటిన వెంటనే కూతుర్లకు పెళ్లి చేయాలని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఆ తల్లి చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. ఏం లేదయ్యా, 18 సంవత్సరాలు వివాహ వయసు. మన భారతదేశ నిబంధన ప్రకారం, భారతదేశంలో సాంప్రదాయ ప్రకారం 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయికి పెళ్లి చేయొచ్చు. ఆ వయసు దాటిన వెంటనే, 20-21 సంవత్సరాలు వచ్చిన వెంటనే పెళ్లి చేయటం మంచిదయ్యా. అదేనమ్మా, ఎందుకంత తొందర? ఏం లేదయ్యా, మన పిల్లలను పెళ్లి చేయాల్సిన వయసులో పెళ్లి చేసి వారికి అచ్చట ముచ్చట తీర్చకపోతే, పెళ్లి చేయాల్సిన వయసులో పెళ్లి చేయకపోతే వాళ్ళు పాపం చేస్తారయ్యా. ఎందుకు చేస్తారండి? జాగ్రత్తగా పెంచితే ఎందుకు చేస్తారు? అయ్యా, క్రియల్లో పాపం చేయరయ్యా. ఆ పక్కింటోడిని, ఎదిరింటోడిని చూసుకుంటూ తలంపుల్లో వ్యభిచారం చేస్తారయ్యా. నా కూతుర్లు తలంపుల్లో కూడా వ్యభిచారం చేయడానికి వీలు లేదయ్యా. అందుకే వారు అచ్చట ముచ్చట వయసు ఉన్నప్పుడే తీర్చాలనుకుంటారు. అద్భుతం కదా, నీ కూతురు నీ కొడుకు వయసు వచ్చినా నువ్వు పెళ్లి చేయకుండా దేవుడు చూసుకుంటాడని చెప్పి లెక్క లేకుండా జీవిస్తున్నావేమో. అయ్యో, నీ కూతురు నీ కొడుకు ఎంతెంతమందితో ఊహించుకొని తలంపుల్లో పాపిష్టి ఆలోచనలతో తమ్ముని తమ్ము పాడు చేసుకుంటున్నారో. ఈ పాపం ఎవరికి చుట్టుకుంటుందో తెలుసా? బాధ్యత లేకుండా తండ్రిగా నీకే చుట్టుకుంటుంది. పెళ్లి చేయాల్సిన వయసులో పిల్లలకు పెళ్లి చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు మాత్రం టీవీ చూసుకుంటూ భార్య వచ్చి ఏమిటండి పట్టించుకోవటంలా, ఏమిటండి బాధ్యత లేకుండా కూర్చున్నారు, ఏమిటండి కనిపెట్టడం, ఏమిటండి అని అంటే, చూద్దాంలేవే. ఏం చూస్తావు నాయన? పిల్లలు, నీ ఇంట్లో ఉన్న పిల్లలు మోడుబారిపోతున్నారే, వారి జీవితాలు మోడుబారిపోతున్నాయే, ఏం చూస్తావు నువ్వు? జీవనం చూడు,
రాబోతున్న కాలము గడ్డు కాలం అని చెప్పి, రాబోతున్న కాలము కష్టంతో కూడిన కాలం అని, లేక అది అంత సులభంగా ఉండే కాలం కాదని ఇప్పటికే అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. రాబోతున్న రోజుల్లో నీ కుమార్తెకి వివాహం చేయాలి, కుమారునికి వివాహం చేయాలి, ఖర్చు అవుతుందే, వారిని చదివించాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, కాలేజ్ ఫీజులు కట్టాలి, ఖర్చు అవుతుందే అనే జాగ్రత్త లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తావేమిటి? చీములకు జ్ఞానం ఉందిగా, కన్న తండ్రికి తల్లికి నీకు జ్ఞానం లేకపోతే ఎలా? ఒక్కసారి ఆలోచించు.